చంద్రయాన్ 2 కథ ముగిసింది, కళ చెదిరింది. మా వెంట ఉన్నందుకు ధన్యవాదాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయుల కళల్ని, నమ్మకాల్ని ఇనుమడింపచేస్తూ మేం ముందుకు సాగిపోతూనే ఉంటాం. ఇది ఇస్రో ట్వీట్. నిజానికి కోట్లాది మంది భారతీయులు ఇస్రో నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో భాగమైన విక్రమ్ ల్యాండర్ జాడ ఏమైనా దొరికిందా? అది ఏ స్థితిలో ఉంది? ప్రజ్ఞాన్ రోవర్ బయటకొచ్చే వీలుందా? చంద్రుడి ఉపరితలంపై పడిపోయాక దాని ఆయుష్ 14 రోజులు, అంటే ఇంకా 1-2 రోజులు మాత్రమే. కానీ అప్పుడే ఇస్రో కథ ముగిసింది అన్నట్లుగా ఆ ట్వీట్ కొట్టింది. అంటే ఆశలు వదిలేసుకుంది. ఇంకా ఫోటోలు, డేటా అనలైజ్ చేస్తున్నట్లు బయటికి చెప్తున్నా ఆ ట్వీట్ అసలు అర్థం ఒకటే, నో విక్రమ్ నో ప్రజ్ఞాన్. ఇప్పుడిక అసలు అనుమానాల గురించి ఓసారి మాట్లాడుకోవాలి. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో ప్రధానమైంది ఆర్బిటర్. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ అత్యంత ఆధునికమైన కెమెరాల సాయంతో చిత్రాలు తీస్తుంది. మరో 2 తిరిగే ఛాన్స్ ఉంది, మరో 7 తిరిగే ఛాన్స్ ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు వాడని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కెమెరాలు అని ఇస్రో వాటి స్పెసిఫికేషన్లో కూడా ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ మిస్ అయిన రోజు నుంచి మన ఆర్బిటర్ ప్రతి 3 రోజులకు ఓ ట్రిప్ పూర్తి చేస్తూనే ఉంది. తను తీసిన ఫోటోల్లో ఇస్రో ఏం గమనించింది? మన ఆర్బిటర్ అంత పవర్ఫుల్ అయినప్పుడు నాసా ఆర్బిటర్ సాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సెప్టెంబర్ 10 ఇస్రో ఒక ప్రకటనలో విక్రమ్ ల్యాండర్ ఉనికిని థర్మల్ ఇమేజెస్ ద్వారా కనిపెట్టినట్లు చెప్పింది. తర్వాత ఇక మన ఆర్బిటర్ ఫోటోలు తీయలేదా? నాసాకు చెందిన ఎల్ఆర్ఓ ఆర్బిటర్ 10 క్రితం నాటిది. మన ఆర్బిటర్కు ఉన్న కెపాసిటీ టెక్నికల్గా నాసా ఆర్బిటర్కు లేదు. పోనీ నాసా ఆర్బిటర్ ఏం చేసింది? చిత్రాలు తీయడంలో ఫెయిల్ అయింది. మొన్న 17వ తేదీన అది మన విక్రమ్ పడిపోయిన ప్రాంతాల మీదుగా వెళ్ళింది. అదేమైనా ఇంకా స్పష్టమైన చిత్రాలు పంపిస్తుందేమోనని ఎదురు చూశారు, కానీ జరగలేదు. అది చేతులు తీసిన తర్వాతే ఇక ఇస్రో ఈ థ్యాంక్ యూ మెసేజ్ పెట్టింది. అంటే ఇక అన్ని ప్రయత్నాలు ముగిసిపోయాయి అని చెప్పినట్లే. విక్రమ్తో కమ్యూనికేషన్ గ్యాప్ నెలకొల్పుకోవడానికి మన ఇస్రో ప్రయత్నాలే కాదు, నాసాకు డీప్ స్పేస్ నెట్వర్క్లో ఉన్న ఏ శాటిలైట్తోనైనా కాంట్రాక్ట్ ఏర్పరచుకోగల జెట్ ప్రపల్షన్ సెంటర్లు 4 ఉన్నాయి. భిన్నమైన రేడియో బ్యాండ్లతో, భిన్నమైన ఫ్రీక్వెన్సీలతో విక్రమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించింది నాసా. అందులోనూ ఫెయిల్ అయింది. చంద్రుడి ఉపరితలం మీదకు మరీ క్లోజ్గా చూడగలిగే సీన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు లేదు. సో ఏ కోణం నుంచి చూసినా ఇక ఆశలు లేనట్లే. సైన్స్ సాంకేతిక ప్రయోగాల్లో అనేక ఫెయిల్యూర్స్ సహజం. మనం చంద్రుడిపై రావర్ను దింపిన 4వ దేశం అవుదాం అనుకున్నాం, కానీ కాలేదు. నిరాశ కూడా అక్కర్లేదు. అయితే విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లుగా అది ఓ పక్కకు ఒరిగిపోవడం కాదు, దాని కమ్యూనికేషన్ పరికరాలు చల్లా చెదురైనట్లుగా అంతరిక్ష శాస్త్రవేత్తల్లోనే ఓ డౌట్ ఉంది. ఆ ఫోటోలు కూడా ఇస్రో దగ్గర ఉన్నాయని, ఆ డేటా సమాచారం కూడా ఉందని, ఈ నాసా ప్రయోగాలు సహకారం, ఈ ప్రయత్నాలు ఓ కవరింగ్ మాత్రమేనని ఓ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది సైన్స్, ఇది టెక్నాలజీ, దాన్ని ప్రపంచంతో షేర్ చేసుకుంటే తప్పేమీ లేదు. ఇస్రోకు అది ఇష్టం లేదా, లేక నిజంగానే విక్రమ్పై తనే ఓ నిర్ధారణకు రాలేకపోతున్నదా?